గారు ఒకసారి అరికపూడి గాంధీ తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారండి, మీకు సంబంధించి ఆయన మాట్లాడారు, ఒకసారి విని తర్వాత మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఒకసారి అరికపూడి గాంధీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏంటో చూద్దాం. బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం, చేతులు కట్టుకుని కూర్చోలా, నా కొడక నువ్వో నేను తేల్చుకుందాం రా, ధైర్యం ఉంటే రా నా కొడక, లేకపోతే నేను వస్తా. బ్రోకర్ నా కానీ ఇప్పుడు ఏవైతే మీరు అంటున్నారో అవే పదాలు ఆయన కూడా అంటున్నారు. ఇప్పుడు ఒకే పార్టీలో ఎవరికి వాళ్ళు మీకు మీరే పదాలు వాడుకుంటున్నారని ప్రజలు చూస్తున్నారు. నేను మీకు ఒక్కటే ముచ్చటి చెప్తున్నా, ఆయన 65 ఏళ్ళ ముసలోడు, ఆయనకే అంత దుల ఉంటే నేను 39 ఏళ్ళ యువకుడిని, నేను ఎన్ని మాటలు మాట్లాడొచ్చు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. రెండోది, ఇలా బ్రోకర్ గారు ఉన్నాడు. బ్రోకర్ గారు అంటే ఎవరు? పూటకో పార్టీ మారేటోడు బ్రోకర్ గారు నేను కాదు కదా. 2014 చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసి బీఆర్ఎస్ లో చేరిన బ్రోకర్ ఎవరు? మళ్ళా బీఆర్ఎస్ లో గెలిచి కేసీఆర్ గారిని మోసం చేసిన బ్రోకర్ ఎవరు? మళ్ళా రేపు రేవంత్ రెడ్డి గారిని కూడా మోసం చేసే బ్రోకర్ ఎవరు? దీనికి జవాబు చెప్పాలి గాంధీ గారు. ఇంతే, నేను దీనికంటే ఎక్కువ నేను అడగట్లేదు. ఈయన అసలీ గాంధీ కాదు, మొత్తం నకిలీ గాంధీ. నోరిప్పితే అబద్ధాలు, అరే దమ్ముంటే మొగోన్ లాగా చెప్పాలి. నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎస్ ఐఎం దేర్ కొట్లాడ అవసరం లేదు కదా. నువ్వు టీఆర్ఎస్ పార్టీ అంటారు, నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యేని, నేను వస్తా అంటారు, నీకు ఏంటి పోయి ప్రాబ్లమ్? నేను రాకపోతే నువ్వు సరే, నేను రాకపోతే నువ్వు వస్తా అంటావు, యు ఆర్ వెల్కమ్, యూఆర్ ప్లీజ్ వెల్కమ్ టు మై హౌస్. కౌశిక్ రెడ్డి, కౌశిక్ గారు, నేను ఉండేది కూడా పోలీస్ బందోబస్తు ఉంది కాబట్టి ఒకవేళ టీవీ 9 వేదికగా మీ ఇద్దరిని ఒకే స్క్రీన్ మీద తీసుకొస్తే మీరు మాట్లాడుకోవడానికి చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఎస్, సిద్ధంగా ఉన్నా. పెట్టమని చెప్పుర్రి లైవ్ గా వీడియో స్క్రీన్, ఆయన నేను కూడా స్టూడియోకి వస్తా, ఆయన కూడా స్టూడియోకి రమ్మని చెప్పండి, మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం చూడాలి. మళ్ళీ మీరు ఐఎమ్ రెడీ అంటున్నారు, పోలీస్ బందోబస్తు ఉంది, వాళ్ళు మిమ్మల్ని బయటికి రానియరు కాబట్టి. నేను మీకు ఏమంటున్నా, ఓకే డన్, ఐఎమ్ రెడీ, ఆయన రమ్మని చెప్పండి, నేను కూడా వస్తా రెడీ. ఆయన అడిగిన దానికి జవాబు చెప్పాలి. హీ హ్యాస్ టు అండ్ ఎంటైర్ మొత్తం షేర్లింగం పెళ్లి ప్రజల్ని కూడా నేను కోరుతా ఉన్నాను. ఈడ ఉన్న వాళ్ళందరం కూడా అందరం చదువుకున్న వాళ్ళం. మీ శాసనసభ్యుడు వాడే భాష, ఒక్కసారి ప్రతి షేర్లింగం పెళ్లి ఓటర్ ఉన్న ప్రతి ఓటర్ గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆయన ఏం మాట్లాడుతుండు, ఎట్లా ఉన్నాడు అనేది ప్రతి ఓటర్. ఇప్పుడు మీరు సింహం సింగిల్ గా వెళ్తుంది అని అన్నారు, ఒకవేళ మిమ్మల్ని అక్కడ బంధించారు, సింహం ఏమైనా వేషం మార్చుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుందా? ఇప్పుడు అన్ని మీ మీడియా ముందు లీక్ చేసేస్తే ప్రాబ్లం అవుతుంది కదా, నాకు వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోతే ఎట్లా చెప్తాం అవన్నీ. ఓకే, సిచ్యువేషన్ బట్టి చూస్తాం. ఓకే, ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ కూడా పెడుతున్నారు కాబట్టి మీతో పాటు ఇంకా ఎవరెవరు ఉండే అవకాశం ఉంది ప్రెస్ మీట్ లో? 11 గంటలకి బయలుదేరే ప్రయత్నం చేస్తా, తర్వాత ప్రెస్ మీట్ పెడితే తీసుకుంటాం. ఎవరెవరు ఉండొచ్చండి ప్రెస్ మీట్ లో ఈసారి? నేను ఒక్కనే ఉంటా. ఓకే, సో ఆల్రెడీ చెప్పినా నేను ఒక్కనే ఉంటాను, ఒక్కనే ఉంటా. రైట్, ఓకే.